మనిషిలో ఉండే అత్యంత శక్తితమైన స్వభావం ప్రశ్నించే తత్వం మనిషిని జంతువుతో వేరు చేసేది కూడా ఈ ప్రశ్నించే గుణమే అసలు ప్రశ్నించడమే లేకపోతే మనిషికి ఒక మూకలో ఉండే జంతువుకి తేడానే లేదు ఎందుకు ఏమిటి ఎలా ఈ ప్రశ్నల నుంచే నిప్పు పుట్టింది ఆ నిప్పే మానవ మేధను అంతరిక్షం దాటించింది ఒక ప్రశ్నకు చైతన్యాన్ని రగిలించే గుణం ఉంది తలరాతను తిరగరాసేంత శక్తి ఉంది ప్రశ్నించకపోయి ఉంటే రాజరికాలు పోయేవి కావు ప్రశ్నించకపోయి ఉంటే స్వతంత్ర దేశాలు పుట్టేవి కావు పరిష్కారమైన ప్రతి సమస్యకు ప్రశ్నే మూలం అయినా సరే ఈ ప్రశ్న మనుగడకు ఆటంకాలు ఎన్నో కురుక్షేత్రాన్ని ప్రశ్నించాడని చార్వాకుని వదిస్తే ప్రశ్నించాడనే సోక్రటీస్ ని చంపారు భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రశ్నించినందుకే కదా గెలీలియోని జీవితాంతం ఖైదు చేసింది ఓ ప్రశ్నే సిద్ధార్థుని గౌతమ బుద్ధుని చేసింది అబ్రహాం లింకన్ తో బానిసత్వ నిర్మూలన పోరాటం చేయించింది మహాత్మా గాంధీని దక్షిణాఫ్రికా రైల్లోంచి నెట్టేసినప్పుడు నేను బానిసని ఎట్లవుతా అనే ప్రశ్నే బ్రిటిష్ వాళ్ళను మన దేశం నుంచి నెట్టేసేలా చేసింది కదా నేనెందుకు క్లాసులో నీళ్లు తాగకూడదు అంటూ బాల అంబేద్కర్ మదిలో పుట్టిన చిరు ప్రశ్నే అంటరానితనం అనే అతిపెద్ద రుగ్మతకు రాజ్యాంగంతో శస్త్రచికిత్స చేయించింది కదా చరిత్రను తవ్వినా వర్ధమానంలో వెదికినా భవిష్యత్తును ఊహించినా ఎప్పుడూ ప్రశ్న చుట్టూ ప్రమాదాలే పొంచి ఉంటున్నాయి వేలెత్తి ప్రశ్నిస్తే సంకెళ్ళు గొంతెత్తి నిలదీస్తే జైలు శిక్షలు చరిత్రలోనూ వర్ధమానంలోనూ కోకొల్లలు ప్రశ్నించిన వాళ్ళు ప్రమాదాల్లో చిక్కుకుంటారన్నది ఎంత వాస్తవమో ప్రశ్నించకపోతే ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదన్నది కూడా అంతే వాస్తవం ప్రపంచ వ్యాప్తంగానూ మన దేశంలోనూ ప్రశ్నల వేట కొనసాగుతోంది చైతన్య భావమే ఓ నేర స్వభావంగా పరిగణించబడుతోంది ప్రశ్నించినోళ్లను అడ్డుకుంటే ప్రశ్న అంతమైపోతుందా గొంతెత్తి ప్రశ్నించిన వ్యక్తి కాసేపే అజ్ఞాని ప్రశ్నించని వ్యక్తి ఎప్పటికీ అజ్ఞానే సందేహం చిన్నదైనా పెద్దదైనా ప్రశ్నించడానికి మాత్రం ఎప్పుడూ వెనకాడొద్దు ఎందుకంటే ప్రశ్నించడం ఒక హక్కు మాత్రమే కాదు అది మన బాధ్యత కూడా